नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत। माडुगुला श्री 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 मोदकुंडम्मा अम्मवारी जातर महोत्सवालु तरली रंडी कोरिन कोर्कलु तीचे कल्पवल्ली श्री मोदकुंडम्मा अम्मवारी दर्शिंचुकोंडी। ई नेल 7व तेदीन अत्यंत अट्टहासंगा जरिगे श्री मोदकुंडम्मा अम्मवारी जातर महोत्सवालकु तरली वच्चे भक्तुलकु मा हार्दिक स्वागत सुमांजलि। सब्सिडी नगदु रैतुल बैंक खाताल्लोकि नेरुगा जमा अवुतुंदनि राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी वेल्लडिंचारु। मंगलवारं डाक्टर बीआर अंबेडकर् कलावेदिकलो एर्पाटु चेसिन डाक्टर वैएसआर् यंत्र सेवा पथकंलो भागंगा ट्राक्टर्लु हार्वेस्टर्लु इतर व्यवसाय यंत्र परिकराल पंपिणी कार्यक्रमंनु राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी वर्चुवल् विधानं द्वारा गुंटूरु नुंडि प्रारंभिंचारु। राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी बटन् नोक्कि डीबीटी पद्धतिलो नेरुगा रैतुल बैंक खाताकु जम चेशारु। अवनीति लेकुंडा रैतुलकु कावाल्सिन कंपनी ट्राक्टर् एंपिक चेसुकोवच्चनि आयन वेल्लडिंचारु। रैतुकु नच्चिन ए कंपनी ట్రాక్టర్ కావాలంటే ఆ కంపెనీ ట్రాక్టర్ లో తీసుకోవచ్చని పేర్కొన్నారు। రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర సాంకేతికతతో అధిక ఉత్పత్తులు సాధించవచ్చని పేర్కొన్నారు। రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు వివిధ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు। రైతులు యాంత్రీకరణ సేవలు వినియోగించుకొని దిగుబడులు పెంచే దిశగా అడుగులు వేయాలన్నారు। విత్తనాల నుండి పంట అమ్మే వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతుందని అన్నారు। ఈ క్రాప్ తో నమోదు చేసుకోవాలని చెప్పారు। अंदर भाग में ग्रामा की मादी एच्चर्ल मंडल कोनाड ग्राम ग्रामा की 13,27,000 व्यवसाय रंग में एवते रिसर्च सेंटर्स परिशोधनालय अभी रैतु क्षेत्रा की चेरगल दट कॉल्ड एक्सटेंसिव అగ్రికల్చర్ సిస్టమ్స్ పరిశోధనలు చేస్తున్నాం। పరిశోధనలు రైతుకు చేరాలి, క్షేత్రానికి చేరాలి। అవి చేరినానే ఫలితాలు మనం అత్యాధునికంగా మనం సాధించగలుగుతాం। ఇవి పరిశోధన కార్యాలయాలంటే రైతు రైతుకి ఇది ఆధునిక దేవాలయం। అందులో వచ్చినటువంటి ప్రయోగ ఫలితాలని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి। నాకు తెలిసి ఏ ప్రభుత్వంలోనైనా ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ సూపర్వైజరీ స్టాఫ్ వన్ అమంగ్ ది ఎక్స్టెన్స్ పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగంని జవాబుదారీతనం ఉన్నటువంటి యంత్రాంగం కలిగినటువంటిది మనకు ఉన్నటువంటి దాంట్లో వ్యవసాయం ఒకటి। అలాగే విద్యారంగం ఉంది, ఇంజనీరింగ్ ఉంది, కానీ పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఇది। రైతంటే వ్యాపారం అంటే దండగ కాదు, ఇది పెద్ద పండగని చెప్పి రుజువు చేసుకుంటూ అడుగులు బడుబడిగా వేసుకుంటూ తన ఈ రంగాన్ని ప్రమోట్ చేసే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు। ఆ లక్ష్యం వైపు వెళ్ళిపోతున్నారు అతను। ఎవరెన్ని విమర్శలు చేసినా ఇవాల విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతు కేంద్రాల నుంచి మనం ఇన్న ఆపరేట్ చేసుకుంటున్నాం। అంతే కాదు ఈ క్రాపింగ్ అన్నటువంటిది ఎంతో విశిష్టమైనటువంటి కార్యక్రమం। రైతుకి ఈ క్రాప్ అన్నటువంటిది చేసుకుంటే ఈనాడు మొత్తం ఆ రైతు ఎంత భూమి పండించుకున్నాడు, ఏకరేజ్ ఎలా వచ్చింది, ధర నిర్ణయించే పద్ధతి, అంతేకాదు బీమా ప్రకృతి వైపరీత్యాలను సంభవించే ఏ కార్యక్రమాలకైనా ఈ క్రాప్ బట్టి మనం స్పష్టంగా మన అధికారులకు తెలియజేస్తుంది। దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది। అంతేకాదు మనందరికీ తెలుసు మనందరం వ్యాపారిక కుటుంబాల నుంచి వచ్చాం। మనం పూర్వ వ్యాపార పద్ధతుల్లోనే చాలా వరకు ధన్యవాదాలు సార్ నిర్మాపు।